యువదయ కాలమున దేవుని ఆరాధించుటకు ప్రార్థించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్దిసేపు మనం ప్రభువుని ఆరాధించి మహిమపరిచి దేవుని యొక్క వాక్య భాగంలో మనం ముందుకు వెళ్ళినట్లు అందరం కూడా సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, మీకు స్తోత్రం నాయన. ఈ దినము తండ్రి మరి ప్రభువా, మా దేశమంతా కూడా నాయన బంద్ నిర్వహిస్తూ ఉండగా నాయన సంఘాలు మరి ఎవరు జరిపించుకునక లైవ్ ద్వారానే ఈ దినము మా బిడ్డలను తండ్రి ఈ విధంగా దర్శించుటకు అందరము కలిసి ఈ మీడియా ద్వారా నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, నిన్ను ఆరాధిస్తుండగా మీ కృపను మీ శక్తిని సామర్థ్యమును మా గృహాల్లోనికి మా హృదయాల్లోనికి కృమరించమని ప్రార్థిస్తున్నాం. మీకే సమస్త మహిమ పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా తెచ్చుకోవడమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన నా సంగీతము బలమైన కోటయు అనేటువంటి పాటను పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం.
నీ సిలువ వైపు చూచుచు నిన్ను మహిమపరిచే కృప నేడు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా పరిస్థితుల వైపు చూసేవారముగా కాక, మా స్థితి వైపు చూసేవారుగా కాక, మేమేమి కలిగి ఉన్నామో దాన్ని బట్టి కాదు కానీ, ఈరోజు మేమేమై ఉన్నామో దాన్ని బట్టి కాదు కానీ, నీవేమై ఉన్నామో దానిని బట్టి నిన్ను మహిమపరచటకు, దాన్ని బట్టి నిన్ను గణపరచటకు నేడు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో పరిస్థితులు మారినా నీవు మారవు, పరిస్థితులలో మార్పు వచ్చినా నీ ప్రేమలో ఏ మార్పు రాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రేమిస్తున్న దేవుడు మీరు ప్రభువా. నీ ప్రేమలో మార్పు లేదు, నీ త్యాగములో మార్పు లేదు, నీ కృపలో మార్పు లేదు, నీ చిత్తములో మార్పు లేదు. భూమిలో ఎన్నో మార్పులు జరుగుతాయి, మనిషి హృదయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, గవర్నమెంట్లో ఎన్నో మార్పులు జరుగుతాయి, ప్రభుత్వాలు మారిపోయినా ఏది ఏమి జరిగినా కూడా ఇదిగో మీరు మారని దేవుడు నాయన. మారని యేసయ్య మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన నిన్ను ప్రేమిస్తున్న ప్రజలముగా నీకు ఏమి చెల్లించగలము నాయన, నిన్ను ఆరాధించే ప్రజలుగా నీకు ఏమి చెల్లించగలము తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని బలపరచండి హోలీ స్పిరిట్ గాడ్. ఇదిగో నాయన మేము కుటుంబాలుగా కలిసి నిన్ను ఆరాధిస్తున్నాం నాయన, సంఘముగా కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ఈ మీడియా ద్వారా. ఇదిగో నిన్ను ఆరాధిస్తుండగా గణపరుస్తుండగా నీ కృపను మా గృహాల్లోనికి నేడు దించమని ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధిని మా హృదయాల్లోనికి నేడు దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, అందరు దేవుని కృతజ్ఞతలు తెలియజేద్దాం. థాంక్ యూ గాడ్. ఏది ఏమైనా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానండి, బ్రతికి ఉన్నామంటే కారణం మీరు, సజీవుల లెక్కలో ఉన్నామంటే కారణం మీరు. థాంక్ యూ జీసస్. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే, అందుకే నా జీవితం నీ కల్పిస్తున్నాను.
కొద్దిసేపు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మన హృదయాలతో తూటిగా మాట్లాడినట్లు కొద్దిసేపు దేవుని వాక్యంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానిద్దాం. సామెతలు 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడి మాటలను కొద్దిసేపు మనము చూద్దాం. సామెతలు 16వ అధ్యాయము 20వ వచనాన్ని దేవుని వాక్యంలోంచి చూస్తాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మరలా ఒకసారి చదువుదాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు హువెవర్ గివ్స్ హెడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ప్రాస్పర్స్. దేవుని యొక్క ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఆశీర్వదింపబడతాడు. Blessed is the one who trusts the Lord. మరొకసారి తెలుగులో చదువు ఈ మాటని. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశమునకు చెవియొగ్గువాడు ధన్యుడు. దేవుని ఉపదేశమును అంగీకరించిన వాడు ధన్యుడు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని రాయబడింది. ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్కి లోబడినటువంటి వారు ఆశీర్వదింపబడతారు. ఇక రెండు మాటలను మనము జాగ్రత్తగా గమనించవచ్చు. ఆశీర్వాదము, ప్రాస్పెరిటీ, ఆశీర్వాదము ఎవరికి కలుగుతుంది? జీవము ఎవరికి కలుగుతుంది? దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు, ఎవరిని ముందుకు నడిపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామనంటే, హూఎవర్ గివ్స్ హెడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ వాక్యమునకు ఎవరు చెవియొగ్గుతారో, దేవుని యొక్క వాక్యమును ఎవరు గైకుంటారో, దేవుని యొక్క వాక్య ప్రకారము ఎవరు జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎవరు ఆశీర్వదింపబడిన వారు? దేవుణ్ణి నమ్మినటువంటి వారు. మరొక్కసారి ఈ మాటను చదివి మిగతా వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మూల వాక్యమైనటువంటి ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
చెవియొగ్గువాడు దేవుణ్ణి ఆశ్రయించువాడు. ఆయన యొక్క మాటకు చెవియొగ్గువాడు అనగా ఆయన వాక్యమునకు చెవియొగ్గువాడు అలాగే ఆయనని నమ్మి ఆశ్రయించినవాడు ధన్యుడవుతాడు. ఈరోజు వాక్య భాగంలో కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉపదేశానికి చెవియొగ్గాలి. మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఏ కొదువ లేకుండా ముందుకు వెళ్ళాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఏ నష్టాలు చవి చూడకుండా ముందుకు వెళ్ళాలి అని మనం ఆశపడుతుంటాం. ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క జీవి కూడా సుఖ సంతోషాలతో ఏ కొదువ లేకుండా ఉండాలని ఆశపడతారు. ఇది కేవలం మనల్ని సృష్టించిన సృష్టికర్తకే సాధ్యం. మనల్ని ఆ విధంగా చూసుకోవాలి అని అంటే మన సృష్టికర్త ఒక్కడే మనకు అట్టి సహాయాన్ని చేయగలుగుతాడు. కీర్తనలో 23:2 దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలో 23:2 దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవాను కాపరిగా కలిగినటువంటి ప్రజలు, ఆయన నమ్మినటువంటి ప్రజలు, ఆయనను రక్షకుడిగా కలిగి ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. తెలుగులో బ్లెస్డ్, తెలుగులో ఆశీర్వదింపబడేటువంటి వారు ధన్యులు అని అంటే అన్ని విషయంలో వర్ధిల్లింపబడేటువంటి వారు, అన్ని విషయంలో కాపాడబడేటువంటి వారు. కాబట్టి ఆయన్ని రక్షకుడిగా కలిగినటువంటి వారు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన మాటకు విధేయత చూపువారు, వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలు 91 మనం చూసినట్లయితే 14 ఆయన ఏ పనులు, ఆయన నమ్మిన వారిని, ఆయనను ప్రేమించు వారిని, ఆయన మీద ఆధారపడ్డ వారి మీద కార్యాలు చేస్తాడు అన్న విషయాన్ని మనం చూద్దాం త్వరగా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక. చూడండి, ఇక్కడ దేవుడు తప్పిస్తాడు. ఎటువంటి రోగమైనా, ఎటువంటి కీడైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఇరుకైనా దేవుడు తప్పిస్తాను అంటున్నాడు. ఆయనను ప్రేమించి ఆయనని నమ్మినప్పుడు ఆయన తప్పిస్తాడు అంట. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరుస్తాడంట దేవుడు. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరము ఇస్తాను. దేవుడు మాట్లాడతాను అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండదు. శ్రమలలో దేవుడు తోడయుంటాడంట. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది. ఆ యొక్క మాటలకు మనం విధేయత చూపినట్లయితే, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కి మనం లోబడ్డట్లయితే మనము ఆశీర్వదింపబడతాం. బైబుల్లో అత్యధికముగా ఆశీర్వదింపబడినటువంటి ఆయన అబ్రహాము, ఈ రెండు విషయాలు కూడా ఆయన చేసి ఉన్నాడు. ఒకటి, దేవుని యొక్క మాటకు చెవియొగ్గాడు అనగా హీ ఒబెయిడ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు విధేయత ఆయన చూపించి ఉండి ఆయన యందు నమ్మికను, ఆయన యందు విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు. కనుక ఆయన అత్యధికముగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న దేవుని బిడ్డలంతా కూడా ఆయన కుటుంబంలో ఒకరుగా ఉంటూ ఉన్నారు. అంతగా దేవుడు ఆయనని ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము ఆయనను నమ్మిన వారి పట్ల, ఆయన మాట వినువారి పట్ల, ఆయన మీద ఆధారపడిన వారి పట్ల ఏ విధంగా ఉంటుందో బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆయనే మనకు సహాయం చేయగలవాడు. సృష్టికర్త తప్ప ఏ ఒక్కరూ మనకు సహాయం చేయలేవరు. ఎందుకంటే ఈ లోకములో ఏది ఎటు జరుగుతున్నా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనల్ని తప్పించగలడు, రక్షించగలడు, కాపాడగలడు, విడిపించగలడు, ఆశీర్వదించగలడు,
సరైన మార్గంలో నడిపించగలడు. కనుక ఆయనే మన సృష్టికర్త. ఆయనను నమ్మి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన నమ్మిక తప్పిపోకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి కాబట్టి ప్రతి విషయంలో ఆయనకి లోబడమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి విషయంలో ఆయన మాటకు చెవియొక్కమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాట మనం వినాలి. ఏది దేవుడు చెప్తున్నాడో దాన్ని మనం జాగ్రత్తగా పాటించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ప్రమాదం నుండి తప్పిస్తుంది, కష్టాల నుండి తప్పిస్తుంది, ఇరుకుల నుండి తప్పిస్తుంది, ఇబ్బందుల నుండి తప్పిస్తుంది. ఆనాడు మరి చూసినట్లయితే నోవాహు దేవుని మాట వినకపోతే అతడు అతని కుటుంబము రక్షింపబడేది కాదు. దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తుంది. దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుంది. దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వాదం వైపుకు నడిపిస్తుంది. ఆయన యందు నమ్మిక ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన యందు విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాదు. మనుషుల్ని నమ్మినా, ప్రధానులను నమ్మినా, గొప్పవారిని నమ్మినా, డబ్బుని నమ్మినా ఓడిపోతాం. కానీ దేవుణ్ణి నమ్మితే ఏ రోజు మనము ఓడిపోవాల్సిన అవసరము లేదు. మనలో నిరీక్షణ ఉన్నంత వరకు, మనలో విశ్వాసం ఉన్నంత వరకు ఆయన యొక్క సహాయం మనకు కలుగుతూనే ఉంటుంది, కలుగుతూనే ఉంటుంది, కలుగుతూనే ఉంది. మరి బైబిల్లో ఉన్నటువంటి ఈ గొప్ప దైవజనుడు ఏ విధంగా ఆశీర్వదింపబడి ఉన్నాడో, ఏ విధంగా గొప్పవాడిగా మార్చబడి ఉన్నాడో మరి దేవుని వాక్యంలో నుంచి ఈ మాటను చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 18-18 మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆయన గురించి మనం చూడగలుగుతాము, అబ్రహాము గురించి మనం చూడగలుగుతాము. ప్రత్యేకంగా 22వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు ఆయన నీకు తోడై, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ చూస్తే మరి ఇది ఎంతో కష్టతరమైనటువంటి విషయం. అబ్రహాముకి తన ఒకగానొక కుమారుడైన, తాను ప్రేమించుచున్న కుమారుణ్ణి దేవుడు చెప్పినట్లు అర్పించటం కష్టము, చాలా కష్టము. మనుషులకైతే ఇది నిజంగా చాలా కష్టతరమైనటువంటి పని. కానీ దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని మాటకు లోబడి ఆయన తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళాడు. చూడండి, దేవుని మాటకు లోబడ్డ ఆయనను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. దేవుడు బలి అర్పణ కోరట్లేదు. దేవుడు ఇదిగో మరి మనం ఇచ్చేటువంటి ఏవి దేవుడికి అవసరం లేదు. ఎందుకు అనంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. కానీ ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. లోబడే హృదయం ఉందా? అప్పగించుకునే హృదయం ఉందా? దేవుని మాటకు విధేయత చూపించే హృదయం ఉందా? దేవుని మాటకు చెవియొగ్గే హృదయం ఉందా అన్నదే దేవుడు చూస్తాడు. ఆ రోజు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించకుండా ఏమాత్రము లేడు. ఆయన అబ్రహామును అత్యధికముగా ఆశీర్వదించాడు. ఆనాడు తన కుమారుడు, తాను ప్రేమించుచున్న కుమారుని దేవుడికి ఇవ్వడానికి, దేవుడు చెప్పినట్టు అర్పించడానికి వెనుతిరగకుండా కుమారుని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన విశ్వాసమును వ్యక్తపరిచాడు. 22వ అధ్యాయము 5వ వచనం, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఆయన విశ్వాసమును కనపరిచి ఉన్నాడు. చూద్దాము ఆయన కనపరిచిన విశ్వాసమునేంటో మనము చూద్దాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అనగా ఇస్సాకును అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఇక్కడ తన విశ్వాసమును వ్యక్తపరిచినట్లుగా చూస్తున్నాం. మన సామెతల్లో ఇందాక చదివాము, ఏమని చదివామండి? ఒకసారి గుర్తుంటే చదవండి. 16వ అధ్యాయం 20వ వచనంలో సామెతలు 16వ అధ్యాయం 20వ వచనంలో ఉపదేశమునకు చెవియొగ్గువాడు, ఉపదేశము అనగా దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యమునకు లోబడిన వాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటకు ఆయన చెవియొగ్గాడు. అబ్రహాము చెవియొగ్గాడు.
చెవియొగ్గాడు కాబట్టి ఆయన ధన్యుడయ్యి ఆయన ఇంకా భార్యను ఆశ్రయించలే, పెద్దవారిని ఆశ్రయించలే, పనివారిని ఆశ్రయించలే, బలవంతుల్ని ఆశ్రయించలే, కానీ నిప్పును కత్తిని పట్టుకొని దేవుడు చెప్పిన మాటను నెరవేర్చుటకు బలిగా అర్పించుటకు కుమారుని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. కనుక అక్కడ దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించడమే కాకుండా ఆయన పనివారితో తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు. మేము తిరిగి వచ్చేటము అనే విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు. కనుక మరి దేవుడు అతని విశ్వాసమును అతని విధేయతను అత్యధికముగా ఆశీర్వదించి ఉన్నాడు. ఈరోజు సృష్టికర్త యొక్క దేవుడు మన జీవితం నుంచి కూడా అదే కోరుతూ ఉన్నాడు. మనం ఎన్నో అడుగుతూ ఉంటాం ప్రభువుని, కానీ మన పని ఏందనంటే ఒకటే మన పని. ఆయన పని ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ఆయన పనిని ఆయన ఏ రోజు నిర్లక్ష్యం చేయడు. ఆయన పనిని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మనము ఆయన పనిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. లోకాన్ని రక్షించే బాధ్యతే ఆయనది. రక్షకుడిగా వచ్చిన పని ఆయనది. ఆయన రక్షించుకుంటాడు, ఆత్మల్ని ఆయన రక్షించుకుంటాడు. మరి స్వస్థతలు ఆయన ఇస్తాడు, విడుదల ఆయన ఇస్తాడు, సమస్తము ఆయన చిత్త ప్రకారం ఆయన జరిగించుకుంటాడు. ఆయన యొక్క బాధ్యతల్ని మనం ఆయనకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, దేవుడు మనకిచ్చిన వాక్కును మనము నెరవేరుస్తూ ఆయన వాక్యానికి చెవియొగ్గుతూ మనం ముందుకు వెళ్తున్నట్లయితే దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడుతుందండి ఖచ్చితంగా. మన పని ఏందనంటే దేవుని మాటకు లోబడడం. దేవుని పని ఏందనంటే ఆయన వాగ్దానాలను నెరవేర్చడం. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు మనము లోబడినట్లయితే, దేవుడి ఇన్స్ట్రక్షన్స్ మనము పాటిస్తున్నట్లయితే దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలను దేవుడు పాటిస్తాడండి. దేవుడు కూడా నెరవేరుస్తాడు. ఈ యొక్క మాటను దేవుని వాక్యంలో నుంచి చూద్దాము. దేవుని వాక్యంలో నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని దేవుని వాక్యంలో, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును, అప్పుడు నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించు, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి, మీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడునదియు గొడ్డునదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఎప్పుడు చేస్తాడంట దేవుడు ఇవన్నీ తెలుసా? నీవు యెహోవాను సేవించిన యెడల, యెహోవాను ఆయన పరిచర్యను, ఆయన సేవను, ఆయనను సేవించే విధానాలు చాలా ఉన్నాయి. ఆయన సేవించే ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ప్రార్థించుచు, ఆయన యొక్క పనులు చేయుచు, ఆయన వాక్యానికి లోబడుతున్న ప్రతిసారి నువ్వు ఆయనను సేవిస్తూ ఉన్నావు. ఆయన ఇన్స్ట్రక్షన్స్కి నువ్వు లోబడుతున్న ప్రతిసారి నువ్వు ఆయనను సేవిస్తూ ఉన్నావు. వాక్యానికి లోబడమే సువార్తను చెప్పటం, వాక్యానికి లోబడమే ఆయన స్తుతించడం, వాక్యానికి లోబడమే ఆయనకు పాటలు పాడడం, వాక్యానికి లోబడమే ఆయన మహిమపరచడం, ఘనపరచడం, దాన ధర్మాలు చేయడం, వాక్యానికి లోబడమే ఇదంతా కూడా ఆయన సేవలో ఒక భాగంగా ఉంది. ఆయనను సేవించు వారి పట్ల దేవుడు ఎలాంటి కార్యము చేస్తాడో నిర్గమకాండము 23-25 వచనాల్లో మనం చదువుతున్నాం. వారి మధ్య నుండి ఆ రోగమును తీసివేస్తానంటున్నాడు దేవుడు. ఆయన పనిని మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆయన తీసివేస్తానన్నాడు, తీసివేస్తాడు. బాగు చేస్తానన్నాడు, బాగు చేస్తాడు. ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని బాగు చేస్తాడు, ఎప్పుడు బాగు చేస్తాడు, మనం ఎదురు చూస్తున్నది ఎప్పుడు మనకు వస్తుంది అని అంటే మన డ్యూటీ మనము చేసినప్పుడు, మన పని మనము చేసినప్పుడు. దేవుడు మనకు అప్పగించిన ఆ బాధ్యత దేవుని సేవించడం, దేవుని మహిమపరచడం, దేవుని గణపరచడం, దేవుడికి లోబడడం, దీనిని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు చేసిన వాగ్దానాలు కూడా ఆయన చేస్తాడు. మనం ఎప్పుడైతే మన డ్యూటీని మనం చేస్తామో దేవుని డ్యూటీని కూడా ఆయన చేస్తాడు. ఆయన ఆజ్ఞలకు మనము లోబడ్డట్లయితే ఆయన వాగ్దానాలను ఆయనే మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. కనుక అబ్రహాము వెనుతీయక తన కుమారుణ్ణి మరి బలి ఇచ్చడానికి రెండు విషయాలను ఆయన కనపరిచాడు. ఒకటి, దేవుని మాటకు చెవియొగ్గి ఆయన మాటకు లోబడి ఉన్నాడు. రెండవది, ఆయన విశ్వాసమును వ్యక్తపరిచి ఉన్నాడు. మన జీవితంలో ఈ రెండు పనులు ఎప్పుడు చేయాలా?
దేవుని మాటకు ఎప్పుడు మనం లోబడాలి, మనం చేసే ప్రతి పనిలో విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు దేనిలో కూడా ఓడిపోవు, పనిలో ఏ విషయంలో కూడా అపజయం అనేది నీకు కలగదు. చూడ చూడ అపజయంలాగా అనిపిస్తుంది, అక్కడ దాకా వెళ్తాము అపజయంలాగా అనిపిస్తుంది, కానీ తొదకు విజయం మనకే కలుగుతుంది. ఎందుకనంటే ఆయనే బలిని అర్పించేవాడుగా ఉన్నాడు, ఆయనే ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కానీ తుత వరకు నీ హృదయం పరీక్షింపబడుతుంది, అంతము వరకు నీ హృదయం పరీక్షింపబడుతుంది, అంతము వరకు నీ విశ్వాసము వ్యక్తపరుస్తూనే ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ స్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయన మాటకు చెవి యొగితే మనం ఆశీర్వదింపబడతాం. ఆయనను సేవిస్తే మనకి ఎన్ని పనులున్నా ఆయన సేవ అనే పని మాత్రం ఎప్పుడు మన భుజముల మీద ఉండాలి. ఆయన సేవ అనే పని మాత్రం ఎప్పుడు మన భుజముల మీద ఉంటూనే ఉండాలి. ఆయన కాడి ఎప్పుడు మన భుజముల మీద ఉంటుంది, ఆయన సేవ అనేటువంటి ఈ కాడిని ఏ రోజు మనం తెంపొద్దు, కానీ కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి, కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం మన జీవితాల్లో చూడగలుగుతాం. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు ఎందుకు ఆయన మాటే వినాలని ఆయన అనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు ఆయన స్వరాన్నే వినాలి, ఆయన చెప్పిన పని చెప్పింది చెప్పినట్టుగా చేయాలని ఆయన ఎందుకు ఆశపడుతున్నాడంటే, సో దట్ వీ విల్ బికమ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు గుణలక్షణాల్లోనికి, యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి, ఆయన యొక్క అభిషేకంలోనికి, ఆయన యొక్క శక్తిలోనికి మనము రూపాంతరము చెందినట్లు వాక్యము మనలను నూతన వ్యక్తిగా మారుస్తుంది. నూతన వ్యక్తికి ఆశీర్వాదం, నూతన వ్యక్తికి ఈ అభిషేకం, నూతన వ్యక్తికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అనుగ్రహించబడతాయి. పాత వ్యక్తిగా ఉన్నంతకాలం మనం ఆశీర్వదింపబడం, వాక్యము మనలో నూతన వ్యక్తిని సృష్టిస్తూ ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన మాటలు, ఇన్స్ట్రక్షన్స్, ఆయన వాక్యం, ఆయన నిబంధనలు అన్నిటికీ మనము లోబడాలి. ఎప్పుడైతే మనం ఆయనకి చెవి ఒగ్గుతాము, ఆయన మాటకు చెవి ఒగ్గుతామో, దేవుడు మన మాటకు చెవి ఒగ్గుతాడు, దేవుడు మన మాటలు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మరి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నోవాహు ఏ విధంగా దేవుని మాట విన్నాడో, దెర్ ఇస్ నో హోప్. ఆ మాటకు విధేయత చూపించడానికి ఆధారమేమీ లేదు. దేవుడు మాట్లాడినప్పుడు వర్షం కురవట్లేదు, దేవుడు మాట్లాడినప్పుడు ఓ సముద్రం ఉప్పొంగుతున్నట్టుగా ఏమీ లేదు. దేవుడు మాట్లాడినప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో లోకమంతా భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉంది, ఆ సమయంలో లోకమంతా ఒక అంధకారంలో బ్రతుకుతుంది. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, రకరకాలుగా ప్రజలంతా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఉంటున్న ఆ సందర్భంలో నీతిమంతుడిగా ఈ నోవాహు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడు ఆ విధంగా మరి ఉన్నాడు అని అంటే, దేవుని మాటకు లోబడినందువలనే ఆయన ఆ విధంగా ఉన్నాడు. దేవుని మాటకు లోబడిన ఆయనతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీ ఒక ఓడను సిద్ధపరచుకో, దాని కొలతలతో సహా దేవుడు ఆయనకి చెప్పి ఉన్నప్పుడు ఆధారమే లేదు, దాన్ని నమ్మడానికి రుజువులే లేవు. ఏదో వర్షం వస్తుందంట, ఏదో అయిపోతుందంట అని ఆయన అనుకోలేదు. కానీ దేవుని మాట విని ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు ఆయన కుటుంబం అంతా కలిసి. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఆయన రక్షింపబడ్డాడు, ఆయన కుటుంబము రక్షింపబడింది. దేవుని మాట వినే మనము రక్షింపబడతాం. అలాగే లోతు, మరి ఆయన భార్య సొదొమ గొమొర్రా పట్టణము నాశనము కాబోతూ ఉన్నప్పుడు లోతు తన భార్య తన కుటుంబీకులు దేవుడు చెప్పి ఉన్నాడు, దేవుడు తన దూతలను పంపించి ఉన్నాడు, ఇదిగో నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, మీరు వెనకకు తిరగకుండా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పినట్లు వారు అదే విధంగా ఆ మాటకు దేవుని మాటకు లోబడి వారు అదే విధంగా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అనగా ఆధారము లేని ఆ సమయాల్లో కూడా దేవుని మాటకు మనము లోబడాలి, దేవుని మాటకు మనము లోబడాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, అగ్నిలో నిలబడ్డా ఒక విశ్వాసాన్ని వ్యక్తపరచాలి, రోగస్తుల మధ్యలో నిలబడ్డా ఒక విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. ప్రతి సమయంలో విశ్వాసాన్ని కోల్పోకుండా అబ్రహాము కత్తి పట్టుకున్నాడు, అగ్నిని పట్టుకున్నాడు, రెండింటిని పట్టుకుని సిద్ధమైపోయాడు బలి ఇవ్వడానికి. అయినా ఆయన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మన ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధమైనా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి వీలే కాకూడదు. మన గొంతు మీద కత్తిని పెట్టి ఎవరైనా చంపడానికి సిద్ధమవుతున్నా కూడా, ఇంకొక సెకండ్లో మనం చనిపోతాము అని మనకు అనిపించినా కూడా
విశ్వాసాన్ని మాత్రం చివరి వరకు మనం కాపాడుకునే వారంగా ఉండాలి. చివరి వరకు ఆయన మాటకు మనం విధేయత చూపిస్తూనే ఉండాలి. అలా మనము లోకాన్ని జయిస్తాము, అలా మనం లోకాన్ని జయిస్తాం. ఒక్క ప్రశ్న నేను అడుగుతాను క్రైస్తవులందరినీ కూడా, ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను ఈ దినాన, ప్రభువైన యేసుక్రీస్తు ఓడిపోయాడా గెలిచాడా చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ఓడిపోయాడా గెలిచాడా? లోకానికైతే అది ఓటమిగా అనిపిస్తుంది, ఆయన సిలువలో మరణించాడు, లోకానికైతే అది ఓటమిగా కనబడుతుంది. కానీ క్రైస్తవుడికి అది రక్షణ మార్గము, క్రైస్తవుడికి రక్షణ మార్గము. నశించు వాడికి వెర్రితనంగా కనబడుతుంది నీ విధేయత ఈ లోకంలో. సిగరెట్ తాగకపోతే, మందు తాగకపోతే, అపహాసం చేయకపోతే, సినిమాలకు రాకపోతే, షికారులకు రాకపోతే జనాలు అనుకుంటారు, అరే వీడు పిచ్చోడ్రా, ఈ డోంట్ నో హౌ టు ఎంజాయ్ అనుకుంటారు. అలా వెర్రివాడిగా నిన్ను అనుకుంటారు. కానీ అది నీకు రక్షణ. సినిమాలకు పోకుండా, షికారులకు పోకుండా, చెడ్డ అలవాట్లకు పోకుండా ఉండడం, నిన్ను నువ్వు కాపాడుకోవడం, అది దేవుని మాటకు లోబడము. కలువరి సిలువలో ఆయన ఓడిపోలేదు, ఆయన జయించి ఉన్నాడు. లోకానికి కనబడుతున్నట్లు నీకు కనబడకూడదు. అన్నీ కూడా లోకము నడుస్తున్నట్లు మనం నడవకూడదు. అబ్రహాము ఏ విధంగా దేవుని మాటకు విధేయత చూపించి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడో, నీతిమంతుడయ్యాడో, పరిశుద్ధుడయ్యాడో, అదేవిధంగా ఈరోజు మనం కూడా దేవుని మాటకి లోబడి విశ్వాసాన్ని పైకెత్తి చూపిద్దాం. ఈరోజు కరోనా కావచ్చు, రేపు ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, విశ్వాసాన్ని చూపిద్దాం. విశ్వాసము ప్రతి రోగాన్ని జయిస్తుంది. విశ్వాసం ప్రతి రకమైన స్వస్థతను మన జీవితాల్లో తీసుకొస్తుంది. దేవునికి విధేయత చూపించి ఆయనను సేవించి ప్రేమించినప్పుడు ఆయనే కాపాడే బాధ్యతను తీసుకుంటాడు, ఆయనే రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. మన డ్యూటీని మనం చేద్దాం, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేద్దాం, దేవుడు చేయవలసిన పనిని ఆయన చేస్తాడు. ఏది కొత్తగా జరగట్లేదు, అన్నీ గతంలో జరిగినవి జరుగుతూ ఉన్నాయి, కొత్తగా ఏమీ జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈరోజు మనకు అర్థమైనా కాకపోయినా అర్థమైన దేవుని వాక్యాన్ని లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పని ఆయన చేస్తాడు. ఆయన అప్పగించిన ఆయన పని మనం చేసినప్పుడు మన జీవితంలో ఉన్న పనులన్నీ ఆయన చేస్తాడు. ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయనకు వేరుండాలని మనం ఇష్టపడకూడదు. ఆయనకు వేరుంటే మనం ఏమీయో సాధించలేం. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ఇదిగో నాయన, నీ మాటకు లోబడి నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు ఏ విధంగా ఆశీర్వదిస్తావో ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ ప్రతి మాటకు లోబడినట్లు, ఏ శత్రువును ఎదుర్కొంటున్నా విశ్వాసాన్ని కనపరిచినట్లు, ప్రాణము పోతున్నా కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, ప్రాణం పోతున్నా కూడా ఎటువంటిది ఎదురైనా విశ్వాసముతో లోకాన్ని జయించే కృప బిడ్డలకు అనుగ్రహించండి. నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా ఉంటారు, అవమానపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, సిగ్గుపరచాలని చాలామంది చూస్తారు, కఠినంగా ట్రీట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అవమానపరిచి హేళన చేసి నెట్టివేసి ఈ లోకంలో తృణీకరింప పడాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి మధ్యలో జీవిస్తున్నప్పుడు నీ మాటకు లోబడిన స్థితిలో బిడ్డలుండుటకు కృప చూపించండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీ ఇన్స్ట్రక్షన్స్, నీ వాక్యం లోబడే కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఈరోజు నాయన, ఈరోజు తండ్రి, మా కుటుంబాలలో మీ కార్యమును జరిగించండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కనికరించండి, కాపుదల దయచేయండి. మీ చిత్తమును ఉన్నదున్నట్టుగా ఏదో ఒక మార్గంలో నీ సేవ చేసే కృప దయచేయండి, ఏదో ఒక మార్గంలో నీకు లోబడే కృప బిడ్డలకు అనుగ్రహించండి. నీ చిత్తమును ఉన్నదున్నట్టుగా బిడ్డలందరూ పాటించుటకు నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, నిన్ను ప్రేమించు వారి పట్ల, నీకు లోబడ్డ వారి పట్ల, నీ మాట వినే వారి పట్ల ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలవో,
ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలవు వాక్యంలో మేము చూచున్నాం. ఇదిగో నీకు లోబడట ద్వారా నీ వలె మేము నువ్వు మార్చబడతాం. నీ వాక్యము మాలో నూతనమైన వ్యక్తిని సృష్టిస్తా ఉన్నాడు కనుక తండ్రి, నీ వాక్యానికి లోబడి మేమందరం ముందుకు వెళ్ళటకు కృప చూపించండి. నీ దయ, సంకల్పము, నీ కృప, క్షేమములు ఎల్లప్పుడూ మమ్మల్ని వెంబడించినట్లు కృప చూపించమని యేసు శక్తిగల నామమున అడుగుచున్నాము తండ్రి.